హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గీత ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందులో భాగంగానే మనం సోప్స్ వాడుతుంటాం క్రీమ్స్ వాడుతుంటాం ఫేస్ ప్యాక్స్ ట్రై చేస్తుంటాం ఈరోజు నేను చిన్న చిట్కాతో మీ స్కిన్ కలర్ ఇంప్రూవ్ అయ్యే మార్గం చెప్తాను అది కూడా ఫస్ట్ టైంకే త్రీ ఫోర్ షేడ్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది నేనేం జోక్ చేయట్లేదండి ఇదేమి ప్యాక్ కాదు అలా అని చెప్పేసి ఫేషియల్ కాదనమాట దీన్ని మీరు ట్రై చేస్తే వెంటనే మీ స్కిన్ కలర్ ఎంత డార్క్ ఉన్నా ఫెయిర్ అవుతుంది అలాగే స్కిన్ మీద బ్లెమిషెస్ కానీ డార్క్ ప్యాచెస్ కానీ స్పాట్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి స్కిన్ అనేది చాలా క్లియర్గా గ్లోగా ఉంటుంది అస్సలు లేట్ వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు ఇంకేందుకు ఆలస్యం ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి రీసెంట్ టైమ్స్లో మమార్త్ నుండి నేను ఈ టూ ప్రోడక్ట్స్ని అయితే తెప్పించాను రైస్ వాటర్ సీరం రైస్ వాటర్ స్క్రీమ్ అనమాట ఫస్ట్ వచ్చేసి రైస్ వాటర్ డూ యాక్టివ్ సీరం ఇందులో మనకి రైస్ వాటర్ అండ్ టెన్ పర్సెంట్ నియాసన వైడ్ ఉంటుంది నైంటీ ఎయిట్ పర్సెంట్ వచ్చేసి ప్యూర్ రైస్ వాటర్ ఉంటుంది బీ త్రీ ప్లస్ కూడా ఉంటుందన్నమాట ఇది మనకి గ్లాసెస్ స్కిన్ని ప్రొవైడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది మేడ్ విత్ సేఫ్ టెర్మటాలజీ టెస్టెడ్ సూట్స్ ఆల్ స్కిన్ టైప్స్ మామార్త్ వాళ్ళు యూజ్ చేసే ప్లాస్టిక్ కంటే కూడా రీసైక్లింగ్ చేసే ప్లాస్టిక్ అనేది ఎక్కువగా ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి వన్ మిలియన్ ట్రీస్ని ప్లాన్ చేయాలనేది వాళ్ళ ఇనిషియేటివ్ ఈ సీరం వల్ల మన స్కిన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది క్విక్గా కూడా అబ్జర్వ్ అవుతుందనమాట మన స్కిన్ మీద దీన్ని నీట్గా మనం ఫేస్ వాష్ చేసుకొని మన ఫేస్ మీద అప్లై చేసుకోవాలి ఫేస్కి నెక్కి అప్లై చేసుకుంటే ఇది కంప్లీట్గా అబ్జర్వ్ అయిపోతుంది ఇందులో ఉన్న రైస్ వాటర్ వల్ల మన స్కిన్ అనేది గా ఉంటుంది నియర్స్ వచ్చేసి మన స్కిన్ని ఈవెన్ చేస్తుంది మన స్కిన్ని లైటెన్ చేస్తుంది క్విక్గా కూడా అబ్జర్వ్ అయిపోతుంది ఈ సీరం అయితే సూపర్ అనమాట నెక్స్ట్ వచ్చేసే వరకు మామార్త్ నుండి రైస్ వాటర్ డ్యూ సన్ స్క్రీన్ తెప్పించాను రైస్ వాటర్ ఇందులో కూడా మనకి నియర్స్ ఉంటుంది ఎస్విఎఫ్ ఫిఫ్టీ ప్లస్ అనమాట సో హ్యాపీగా యూస్ చేయొచ్చు మేడ్ విత్ సేఫ్ డెర్మటాలజీ టెస్టెడ్ సూట్స్ ఆల్ స్కిన్ టైప్ చాలా మందికి మాన్సూన్ సీజన్ అని చెప్పేసి సన్ స్క్రీన్ వద్దు అనిపిస్తుంది బట్ స్కిప్ చేయకూడదు ఖచ్చితంగా మనం సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి సన్ స్క్రీన్ వల్ల ఏంటంటే సన్ నుండి మనకి ప్రొటెక్షన్ అనేది లభిస్తుంది మన స్కిన్ అనేది స్కిన్ లా ఉంటుంది సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అస్సలు స్కిప్ చేయకూడదు రైస్ వాటర్ వచ్చేసి మన స్కిన్ని బ్రైటన్ చేస్తుంది నియాసన్మైడ్ వచ్చేసి మనకి యూవీఏ అండ్ బీరేస్ రేస్ నుండి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట మనం ఇంట్లో ఉన్న వెళ్ళినా ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది ఫేస్ స్కిన్ ఎక్కి ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి ఇది క్విక్గా కూడా అబ్జర్వ్ అయిపోతుంది మమ్మత్ హ్యాస్ లాంచెడ్ ది యాప్ యూజర్స్ గెట్ ఎర్లీ యాక్సెస్ టు సేల్ అండ్ గెట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ స్క్రీన్ మీద కనపడే నా కూపెన్ కోడ్ యూజ్ చేసినట్లయితే ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ అనేది డిస్కౌంట్ వస్తుంది నా కూపెన్ కోడ్ అనేది మమాత్ యాప్ అండ్ వెబ్సైట్లో మాత్రం వర్క్ అవుతుంది మమాత్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అమెజాన్ నైకా పర్పుల్ డాట్ కామ్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయి మమాత్ ప్రొడక్ట్స్ ఇప్పుడు మనకి నియర్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి మీరు ఎక్కడైనా చూసినట్లయితే నా కామెంట్ కానీ మెసేజ్ కానీ చేయండి ప్రోడక్ట్స్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెక్ చేసేయండి ఇప్పుడు మన రెమెడీ స్టార్ట్ అవుతుంది ముందుగా మనకు కావాల్సింది కుకుంబర్ అనమాట ఇంత పెద్ద కుకుంబర్ అనేది అవసరం లేదండి చిన్న ముక్క అయితే సరిపోతుంది తర్వాత మనకు కావాల్సింది టమాటో ఎర్రగా పండిన టమాటో తీసుకోండి తర్వాత క్యారెట్ అనమాట అది కూడా చిన్నదైతే సరిపోతుంది క్యారెట్ మీద పీల్ తీసేసుకోవాలి క్యారెట్ మీద పీల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్యారెట్ని కట్ చేసుకుందాం ఒక చిన్న ముక్కనే సరిపోతుంది క్యారెట్ కూడా అంత పెద్దది అవసరం లేదు తర్వాత క్యారెట్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి క్యారెట్ వల్ల స్కిన్ కలర్ అనేది ఇమీడియట్గా ఇంప్రూవ్ అవుతుంది స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా హైడ్రేటింగ్గా కూడా ఉంటుంది క్యారెట్ వల్ల నెక్స్ట్ టమాటా తీసుకోవాలి టమాటో వల్ల కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది స్కిన్ మీద స్పాట్స్ని పిగ్మెంటేషన్ని క్లియర్ చేస్తుంది టమాటో ముఖ్యంగా సన్ టాన్ కూడా రిమూవ్ చేసేస్తుంది టమాటోని కట్ చేసుకోవాలి టమాటో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుకుంబర్ని కట్ చేసుకోవాలి కుకుంబర్ అనేది మనకి ఎంత అవసరం లేదండి ఆఫ్ అనేది సరిపోతుంది ఆఫ్ కంటే కూడా ఇంకా సగం తీసుకున్న నో ప్రాబ్లం కుకుంబర్ వల్ల ఏంటంటే స్కిన్ అనేది హైడ్రేటింగ్గా స్మూత్గా ఉంటుంది సంటాన్ని రిమూవ్ చేస్తుంది కుకుంబర్ కూడా సో కుకుంబర్ని కూడా మనం కట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ మూడింటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలన్నమాట అంటే త్రీ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకొని మనం మెత్తగా పేస్ట్లో చేసుకోవాలి సో పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఈ పేస్ట్ నుండి ఇప్పుడు మనం జ్యూస్ అనేది స్ట్రెయిన్ చేసుకోవాలి చాలామంది గా కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం చెప్పుకుంటున్నారు ఇదేం ప్యాక్ కాదండి ఇది ఒక మంచి క్రీమ్ అనమాట ఈ క్రీమ్ని మీరు నెలలు నెలలైతే యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఏడంటే ఏడు రోజులు యూస్ చేయండి దీనివల్ల మీ స్కిన్ కలర్ మారుతుంది మీ స్కిన్ మీద పిగ్మెంటేషన్ స్పాట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ముఖ్యంగా సన్ ట్యాన్ కూడా క్లియర్ అయిపోతుంది జ్యూస్ అనేది రెడీ అయిపోయింది ఈ జ్యూస్ని ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత లమ్స్ లేకుండా మనం బాగా మిక్స్ చేసుకోవాలి సో మిక్స్ చేసుకుంటే మనకి ఇలా ఉంటుంది ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బౌల్ ఉంది కదా సో దాన్ని పెట్టేసుకోవాలి పెట్టుకొని ఇప్పుడు మనం కంటిన్యూగా కలుపుతూ ఉండాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ మినిట్స్ అనేది ఇలా మనం కంటిన్యూగా కలుపుతూ ఉంటే మనకిది మిక్స్ అయిపోతుంది సో చూసారు కదా వెంటనే మనకి దగ్గరకైతే అయిపోతుంది టూ మినిట్స్ అనేది సరిపోతుంది అందుకే గ్యాస్ దగ్గరే ఉండి చేసుకోవాలి ఇది మనకి క్రీమ్లో అయిపోయిన వెంటనే గ్యాస్ ఆఫ్ చేసి కూల్ చేసుకోవాలి కూల్ చేసిన తర్వాత ఏదైనా ఒక కంటైనర్లో షిఫ్ట్ చేసుకోండి ఇది మనకి ఫ్రిడ్జ్లో వన్ వీక్ టు టెన్ డేస్ అనేది ఉంటుంది సో మనం రోజు యూజ్ చేయొచ్చు అనమాట మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు యూజ్ చేయండి డే టైంలో అయినా నైట్ టైంలో అయినా ఇప్పుడు నేనైతే నీట్గా ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను దీన్ని అప్లై చేసేస్తున్నాను నార్మల్గా ప్యాక్ అలా అప్లై చేసుకుంటాము అలానే అప్లై చేసుకోవాలి దీన్ని అప్లై చేసుకునేటప్పుడు మనకైతే ఒక మంచి ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట అంటే మన స్కిన్ మీద చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది ఇది ప్యాక్లా అనిపించదు జెల్లా అనిపిస్తుంది అనమాట మనం ఏదో ఒక జెల్ అప్లై చేస్తున్నట్టు ఉంటుంది లైక్ అలోవేరా జెల్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది మనకి కొంచెం కూడా ప్యాక్లా అనిపించదు అలాగే స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అలాగే ఇది న్యాచురల్గా మన స్కిన్ని బ్లీచింగ్ చేస్తుందనమాట అప్లై చేసి టెన్ మినిట్స్ అనేది ఉంచుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోండి ఓన్లీ వాటర్ అనమాట సో వాటర్ తో క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్ అయితే చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది మన స్కిన్ కలర్ అనేది ఖచ్చితంగా మారుతుంది బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ కూడా కనపడుతుంది స్కిన్ మీద ట్యాన్ రిమూవ్ అవుతుంది స్కిన్ కూడా చాలా క్లియర్గా బ్రైట్గా ఉంటుంది దీన్ని ప్రతిరోజు అప్లై చేసుకోవాలి అప్పుడే మనం సూపర్ రిజల్ట్ అనేది చూస్తాం అంటే ఎన్ని రోజులు అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నారా దీన్ని సెవెన్ డేస్ అనేది అప్లై చేసుకోండి దీన్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ప్రతిరోజు అప్లై చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచుకొని తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది సోప్ కానీ ఫేస్ వాష్ కానీ అసలు యూస్ చేయొద్దు ఫైవ్ అవర్స్ తర్వాత యూజ్ చేయండి నార్మల్ వాటర్తో మీరు వాష్ చేసుకోవాలి ఇలా చేసినట్లయితే మీ స్కిన్ కలర్ అనేది పర్మనెంట్గా చేంజ్ అవుతుంది కొన్ని ఫేస్ ప్యాక్స్ ఏంటంటే వెంటనే మనకి రిజల్ట్ అనేది వస్తాయి తర్వాత మనకి కొంచెం రిజల్ట్ అనేది కనపడకపోవచ్చు ఫస్ట్ టైం స్కిన్ తెల్లగైనా మళ్ళీ మనం ఎండలోకి వెళ్ళినప్పుడు బయట ఏదైనా వర్క్ చేసినప్పుడు స్కిన్ అనేది డార్క్ అవుతుంది ఇదేంటంటే మనకి పర్మనెంట్ రిజల్ట్ అనమాట బ్రైడర్స్ కానీ లైక్ ఏదైనా చాలామంది ట్రై చేస్తూ ఉంటారు కదా మా స్కిన్ కలర్ మారాలి రెండు మూడు షేడ్స్ అయినా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు పర్మనెంట్ కలర్ ఇంప్రూవ్మెంట్ అనమాట ఒక మాటలో చెప్పాలంటే అలాంటి వాళ్ళకి ఇది సూపర్ వర్క్ అవుతుందండి ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సెవెన్ డేస్ అనేది యూస్ చేయొచ్చు సెవెన్ డేస్లోనే సూపర్ సూపర్ రిజల్ట్స్ అయితే చూడొచ్చు మీ స్కిన్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ కూడా పర్మనెంట్గా మీరు గుడ్ బై చెప్పేయచ్చు మీ స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది బ్రైట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైంకే మీరు వావ్ ఇది చాలా బాగా వర్క్ అయిందని చెప్పేసి మీరే నాకు కమెంట్ చేస్తారు మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని నేచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బబాయ్ టికెర్ హ్యావ్ డే